నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన తర్వాత కువైట్ లోని ప్రజల కోసం పలు షాపింగ్ మాల్స్ గాని జమ్మియాలు గాని అలాగే ఆన్లైన్ షాపింగ్ లో మనం చూసుకుంటే భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ వెబ్సైట్లు షాపులు భారీ ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నాయి. వినియోగదారులు వాణిజ్యపరమైన మోసాలకు గురైన సందర్భంలో వారిని రక్షించడానికి నకిలీ వెబ్సైట్లను బ్లాక్ చేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ లో మనం చూసుకుంటే ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉన్న వారు ఎక్కువగా మోసపోతూ ఉన్నారని చెప్పి, వాళ్ళు ఒరిజినల్ వస్తువులని చెప్పేసి ఆన్లైన్ ద్వారా అమ్మకాలు చేపడుతూ ఉంటే చాలా మంది కువైటీ పౌరులు కూడా వాటి కొనుగోలు చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత అవి డూప్లికేట్ వస్తువులు లేదా మరొక వస్తువులు వచ్చి మోసపోతూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాబట్టి కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ భారీ ఆఫర్లు ప్రకటించి అమ్ముతూ ఉన్నారని చెప్పి, ఏ ఒక్క వస్తువులు కొనుగోలు చేయవద్దని చెప్పి, అలాగే వీలైనంత వరకు పే ఆన్ డెలివరీ, మీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మీరు వస్తువును పరిశీలించిన తర్వాత మాత్రమే డబ్బు చెల్లించే విధంగా మీరు వస్తువులు కొనుగోలు చేయాలని చెప్పి, ఆన్లైన్ లో వస్తువులు ఆఫర్లలో తక్కువకు వస్తూ ఉన్నాయని చెప్పి, మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేస్తే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. అటువంటి వెబ్సైట్లను గుర్తించి మేము బ్లాక్ చేస్తూ ఉన్నామని చెప్పి, అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా ప్రకటనలు ఇచ్చి భారీ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.